విడాకులు తీసుకున్న 5 నెలల్లోనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న నిహారిక మాజీ భర్త చైతన్య. అందరికీ తెలిసిన విషయమే, పెళ్లి చేసుకుని 2 ఏళ్ళు హ్యాపీగా ఉన్న వీరిద్దరూ హఠాత్తుగా విడాకుల న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే నిహారిక హద్దులు మీరుతూ వర్కౌట్స్తో పాటు బంజారా హిల్స్ పుడివింగ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నప్పటి నుండి వీరిద్దరి మధ్యన దూరం పెరుగుతూ వచ్చేసింది. నిహారికకి సినిమాలపైన ఉన్న మక్కువ చైతన్య కుటుంబానికి ఇష్టం లేదని చెప్పుకోవచ్చు. చైతన్య కుటుంబం ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీతో పాటు ఐఏఎస్కి సంబంధించిన మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావడంతో పెద్దగా సినిమాలపైన మక్కువ చూపించలేకపోయారు చైతన్య. అయినప్పటికీ నిహారికకి సపోర్ట్ చేయాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ వీరిద్దరి మధ్యన పెద్దగా సెట్ కాకపోవడంతో విడాకుల వరకు దారి తీసుకున్నారు. అది కూడా చైతన్యయే మొదటగా విడాకుల మెట్లు ఎక్కడం జరిగింది. అలా వీరిద్దరు ఫైనల్గా విడిపోయి 5 నెలలు అవుతూ ఉండగా ఇప్పుడు చైతన్య అయితే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. తనకి ఇష్టం లేనప్పటికీ కుటుంబ సభ్యుల ఒత్తిడి వలన చేసుకుంటున్నట్లు తెలియజేసుకుంటూ వస్తున్నారు. అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురిని పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు వార్తలు బయటికి వచ్చాయి. ఏది ఏమైనా ఇప్పుడు త్వరలోనే మరో ఇంటివాడు కాబోతున్నాడు చైతన్య.